वेलकम टू प्रणान्य एडुकेशन चैनल चाला मंदी निरुद्योगुलु उपाध्याय निरुद्योगुलु एदुरु चूस्तुन्न रीतिगा टेट 2021 सिलबस रावटं जरिगिंदी। ई टेट 2021 सिलबस लो एमैना मार्पुलु वच्चाया? मार्पुलु वस्ते मनं एमैना चदवाला? इलांटि आंदोलन चाला मंदी अभ्यर्थुल्लो उंडटं निजमे। మరి అటువంటప్పుడు ఆ సిలబస్ ని అవపోసాన పట్టాల్సిన అవసరం కూడా మనకుంది। రైట్, మీ అందరికీ శుభవార్త ఏంటి అంటే ఈసారి టెట్ యొక్క పరిమిత కాలం జీవితం ఇచ్చేశారు। సో జీవిత కాలం ఇచ్చేశారు టెట్ యొక్క వాలిడిటీ। సో టెట్ వాలిడిటీ జీవిత కాలం ఇచ్చారు కాబట్టి ఈసారి పడే టెట్ లో మంచి మార్కులు గనుక సంపాదిస్తే ఇంకా మరలా రాయాల్సిన అవసరం కూడా ఉండదు। కానీ గతంలో కూడా 2011వ సంవత్సరం 2012వ సంవత్సరం వీరికి మంచి మార్కులు గనుక వచ్చి ఉంటే వారు ఇంకా సంతోషించాల్సిన విషయమే, ఇది ఒక శుభవార్త లాగా కూడా భావించవచ్చు। సో టెట్ యొక్క వాలిడిటీ జీవితం కాలం ఇచ్చారు కాబట్టి మనం దానితో ఆగిపోకుండా టెట్ యొక్క మార్కులను టెట్ కమ్ టిఆర్టీ లోను కూడా పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి, సో డిఎస్సి లో పరిగణలోకి తీసుకుంటున్నారు కాబట్టి 20% మనకి ఏపీ ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంటుంది కాబట్టి టెట్ లో మంచి మార్కులు సంపాదించాల్సిన అవసరం కూడా ఉంది। సో టెట్ లో మంచి మార్కులు రావాలి అంటే టెట్ యొక్క సిలబస్ ని మనం ముందుగా చదవాల్సిన అవసరం ఉంది। రైట్, చాలా సార్లు మీరు గమనిస్తే డిఎస్సి లో గాని టెట్ గాని ఏదైనా నోటిఫికేషన్ పడిన తర్వాత సిలబస్ వదిలేవారు। గతంలో అయితే ఒక్కోసారి నోటిఫికేషన్ ఇచ్చేవారు గాని సిలబస్ వదలడానికి కూడా 2-3 రోజులు పట్టేది। అలాంటి సందర్భాలలో ఈసారి ఫస్ట్ టైం మన రాష్ట్ర ప్రభుత్వాన్ని అభినందించాల్సింది ఈ విషయంలో, ఎందుకంటే నోటిఫికేషన్ పడకముందే సిలబస్ ఇవ్వడం జరిగింది। సో ఇప్పుడు మీరందరూ గమనిస్తే మన రాష్ట్రంలో చాలా మంది అభ్యర్థుల్లో ఈ యొక్క సమస్య చాలా ఉంది, ఎందుకంటే పుస్తకాలు మారాయి, ఆ సిలబస్ మారుతుంది, ఏ విధంగా సిలబస్ ఉండబోతుంది, నూతన విద్యా విధానం కొత్త విద్యా విధానం వచ్చింది, దాని సందర్భంగా ఏమైనా మేము ఏ విధంగా మేము చదవాలి, ఇలాంటి ఆందోళనలు చాలా మంది అభ్యర్థుల్లో ఉన్నాయి। అటువంటప్పుడు అసలు మనం ఏం చదవాలో ఒక సిలబస్ రావడం అనేది ఒక శుభ పరిణామం అనుకోవచ్చు। కాబట్టి మిత్రులారా, ఇది సిలబస్ కాబట్టి ఈ సిలబస్ ని మీరు అవపోసన పడడానికి ప్రయత్నం చేయండి। మీ మొదటి పేజీలో ఈ సిలబస్ ని రాసుకోవడానికి ప్రయత్నం చేయండి। ఏ సబ్జెక్ట్ సంబంధించి సిలబస్ ఆ సబ్జెక్ట్ మొదటి పేజీలో రాసుకోవాలి, ఆ యొక్క సిలబస్ కు అనుగుణంగా మనం ప్రిపేర్ కావాలి। రైట్, నేను ముందుగా సిలబస్ ని మీ అందరికీ పరిచయం చేశాను గతంలో। ఈ రోజు ఈ వీడియోలో సైకాలజీకి సంబంధించిన సిలబస్ ని తెలుగుకు ఏ విధంగా మాట్లాడతారు, తెలుగులో దాన్ని అనువదిస్తూ నేను మీకు చూపిస్తూ వస్తాను। దాని యొక్క పిడిఎఫ్ కూడా మన గ్రూప్ లో ఉంటుంది, అది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు। ఒకవేళ మీరు డౌన్లోడ్ చేసుకోకపోయినా, ఒకవేళ డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ తీసుకున్నా, ముఖ్యంగా నోట్స్ పేపర్ పెట్టుకొని రాసుకుంటే మాత్రం చాలా మంచిది నాన్న। ఎందుకంటే ఎప్పుడైతే మనం శారీరకంగా రాస్తూ మానసికంగా చదువుతూ వింటూ ఉంటామో అప్పుడు చదువు అనేది విజ్ఞానం అనేది వస్తుంది। సో కాబట్టి నేను చెప్పేటప్పుడు మీరు రాస్తూ ఆ యొక్క వీడియోని చూస్తూ ఉండండి, అప్పుడు మీకు ఆ మంచి జ్ఞానం వస్తుంది, అలాగే దాంతో పాటుగా మంచి మార్కులు రావడానికి కూడా అవకాశం ఉంటుంది। సో ఇది ఒక శుభ పరిణామంగా మనం టెట్ జీవితకాలం ఉపయోగంది, అలాగే టెట్ నోటిఫికేషన్ అతి త్వరలో రానుందనే ఒక సూచన కూడా మనకు ఈ యొక్క సిలబస్ మొదలైన దాన్ని బట్టి అంచనా వేయవచ్చు। కాబట్టి మిత్రులారా, తప్పనిసరిగా మీరు ఒక నోట్స్ పేపర్ పెట్టుకొని పెన్ను పట్టుకొని రెడీగా ఉండండి, మనం సిలబస్ గురించి మనం డిస్కస్ చేద్దాం। ఇది మనం గమనిస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అఫీషియల్గా విడుదల చేసిన టెట్ సిలబస్ ఫర్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2021 అనే విషయాన్ని మనం గమనించవచ్చు। ఇక్కడ మనం గమనిస్తే ఫస్ట్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఇచ్చారండి, ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ మీ అందరికీ తెలిసిందే, పేపర్ 1A కానీ 1B కానీ ఇవి 150 మార్కులకు పరీక్ష పేపర్ ఉంటుందని, చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులకు ఉంటుందని, అలాగే లాంగ్వేజెస్ తెలుగు 30 మార్కులు, ఇంగ్లీష్ 30 మార్కులు, మ్యాథమెటిక్స్ 30 మార్కులు, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 మార్కులు, మొత్తం 150 ప్రశ్నలు 150 మార్కులకు ఉంటుంది। సో దీంట్లో మనం గమనిస్తే పేపర్ 2A కి సంబంధించి, పేపర్ 1A కి సంబంధించి ఏది ఏమైనప్పటికీ సైకాలజీ సిలబస్ రెండింటికి సేమ్। సో కాబట్టి మనం ఆ సైకాలజీ సిలబస్ చదివే విధానంలో డిఎడ్ బిఎడ్ పుస్తకాలను మేళవించుకొని చదవాలి,
సార్ ఇక్కడ చైల్డ్ డెవలప్మెంట్ అని పెడగాగి 30 మార్క్స్ ఇచ్చారు ఈ 30 మార్కులని ఇక్కడ మనకి ఇంగ్లీష్ లో ఇవ్వడం జరిగింది దీని నేను తెలుగులోకి తర్జుమా చేయడం జరిగింది కొందరు మిత్రుల సహకారం తోటి సో ఆ యొక్క తెలుగులో తర్జుమా చేసిన దాన్ని వివరిస్తూ మీకు చూపిస్తూ నేను దాన్ని ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ ఉంటాను అవి మీరు నోట్స్ లో చక్కగా రాసుకోండి మొదటి పేజీలోనే అవి ఎప్పటికీ మర్చిపోవద్దు మనకు నోటిఫికేషన్ పడిన లోపే సిలబస్ మొత్తాన్ని పూర్తి చేసే విధంగా మనం తయారుపడదాం మన ప్రణణ్య ఎడ్యుకేషన్ ఛానల్ తరపున చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 మార్కులకు సంబంధించిన సిలబస్ ని ఇక్కడ తెలుగులో నేను రూపొందించడం జరిగింది సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా ప్రతి చాప్టర్ నుంచి మనం ఆ యాప్ లో ప్రణణ్య ఎడ్యుకేషన్ ఛానల్ అనే ఆ యాప్ ప్లే స్టోర్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోమంటే డౌన్లోడ్ చేసుకోండి దాంట్లో ఆల్రెడీ సైకాలజీ ఎగ్జామ్స్ మనం కండక్ట్ చేస్తూ ఉన్నాం అది దాదాపు మొదటి యూనిట్ కి సంబంధించిన ఎగ్జామ్స్ అన్ని అప్లోడ్ చేయడం కూడా జరిగింది రెండో యూనిట్ కి సంబంధించి అప్లోడ్ చేస్తూ ఉన్నాం కాబట్టి ఆ యొక్క షెడ్యూల్ జాగ్రత్తగా చూడండి సేమ్ యాజ్ ఇట్ ఇస్ గా 2021 కి సిలబస్ కి ఏమైతే ఉందో అవే ఎగ్జామ్ ప్యాటర్న్ తో టాపిక్ వైస్ గా మనం ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నాం సరే ఇప్పుడు మనం సిలబస్ లోకి వెళ్దాం సో మొదటి 1 సెక్షన్ 1 అని ఇచ్చారు పెరుగుదల వికాసం దాంట్లో యూనిట్ 1 గనక చూసుకుంటే వికాసము పెరుగుదల మరియు పరిపక్వత దీంట్లో ఆ వైయక్తిక భేదాలు మూర్తిమత్వం కూడా కలిపేసుకొని యూనిట్ 1 గా ఇవ్వడం జరిగింది దాంట్లో ఫస్ట్ 1 పెరుగుదల వికాసము పరిపక్వత దీంట్లో మనం ఏమేం చదువుకోవాలంటే భావన అలాగే పెరుగుదల వికాసం మధ్య భేదాలు గతంలో ఈ భేదాలను ఇవ్వలేదు కానీ ఆ చాప్టర్ మొత్తం ఇచ్చారు ఇక్కడ నీట్ గా ప్రతిది లైన్ టు లైన్ ఇచ్చారండి సో కాబట్టి మిత్రులారా ఎప్పుడు మిస్ అవ్వద్దు లైన్ టు లైన్ ఇచ్చారు మీరు ఈ యొక్క సిలబస్ చదవడానికి ముందుగా మీరు ఒక బుక్ దాన్ని సేకరించుకోండి డిఎడ్ లో ఆ బుక్ ఏముంటుందంటే బాల్య దశ నిర్మాణము అని ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము అమరావతి అని రాసి ఉంటుంది కాబట్టి ఆ పుస్తకాన్ని మీరు తీసుకోవడానికి ప్రయత్నం చేయండి అన్ని మార్కెట్లలో ఉంటుంది సో బాల్య దశ నిర్మాణం ఆ పుస్తకాన్ని మీరు ప్రామాణికంగా తీసుకొని నోట్స్ రాసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ప్రతిదీ బాగా మనకి ఏదైతే సిలబస్ లో ఉంటుందో ఆ టాపిక్ వైస్ గా అక్కడ సైడ్ హెడ్డింగ్స్ ఏమైతే ఉన్నాయో అదే సైడ్ హెడ్డింగ్స్ ఇక్కడ ఇచ్చారు కాబట్టి మీరు ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు సో కాబట్టి జాగ్రత్తగా చూడండి అలాగే 2018 టెట్ ఏమైతే సిలబస్ ఉందో అదే సిలబస్ ని ఇక్కడ ఇచ్చారు చాలా కొంతవరకు మాత్రమే మార్పులు ఇచ్చారు ఆ మార్పుల్ని కూడా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను సో ప్రస్తుతం పెరుగుదల వికాసము పరిపక్వతలో మీరు గమనిస్తే భేదాలు చదవాలి భావన చదవాలి దాంతో పాటు వికాస నియమాలు విద్యా సంబంధిత అనువర్తనము అలాగే వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు అంటే దాంట్లో భౌతిక లేదా శారీరక మానసిక ఉద్వేగ నైతిక సాంఘిక ఇలాంటి వికాసాలన్నింటినీ కూడా మనము చదవాల్సిన అవసరం ఉంది వాటి మధ్య అంతర సంబంధాన్ని ఆ వికాసాన్ని ప్రభావితం చేసే అంశాల్లో చదవాలి అలాగే నెక్స్ట్ దాంతో పాటుగా వికాస దశలో ఉన్నాయండి సో ఇక్కడ వికాస దశల్లో శైశవ దశ పూర్వ బాల్య దశ ఉత్తర బాల్య దశ కౌమార దశ ఈ నాలుగు దశలని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి అంటే ప్రతి దశలో కూడా ఈ యొక్క వికాసాలు ఏ విధంగా ప్రభావితమవుతుంటాయో అంటే భౌతిక లేదా శారీరక వికాసం మానసిక వికాసం నైతిక వికాసం సాంఘిక వికాసం ఉద్వేగ వికాసం ఎలా డెవలప్మెంట్ అవుతుందో ఆ యొక్క దశలలో మీరు చదవాల్సిన అవసరం ఉంది అలాగే వికాసాన్ని అవగాహన చేసుకోవడానికి 5 సిద్ధాంతాలు మన టెక్స్ట్ బుక్స్ లో ఉన్నాయి అవన్నీ కూడా మీరు చదవాలి అందులో మొదటిది పియాజే సిద్ధాంతం అని కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతము అలాగే చోమ్స్కీ భాషా వికాస సిద్ధాంతము కార్ల్ రోజెస్ ఆత్మభావన సిద్ధాంతము ఎరిక్సన్ మనోసాంఘిక వికాస సిద్ధాంతం ఈ మనోసాంఘిక వికాస సిద్ధాంతం మూర్తి మొత్తంలో కూడా ఉంటుంది కాబట్టి మీరు అక్కడ చదవాలి ఇక్కడ చదవాలి సరే ఒక్కసారి చదివితే మనం ఆ ఎరిక్సన్ సిద్ధాంతం గురించి నేర్చుకున్న వాళ్ళం అవుతాం సో ఇది మనకు పెరుగుదల వికాసము పరిపక్వత అనే దాని గురించిన విషయాలు నెక్స్ట్ వైయక్తిక భేదాలు చూడండి వైయక్తిక భేదాలు వైయక్తిక భేదాలకు సంబంధించి నీట్గా ఇవ్వడం జరిగింది వైయక్తిక భేదాలు భావన రకాలు వ్యక్త్యంతర అంతర వ్యక్తి వైయక్తిక భేదాలు అంటే వైయక్తిక భేదాల యొక్క రకాలు చదవాలి అలాగే వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే అంశాలు అనువంశికత కానీ పరిసర సంబంధ కారకాలు సమాజం పాఠశాల ఇవన్నీ చాలా ఉంటాయి వయసు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఆ యొక్క వాటన్నింటిని గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది అవన్నీ మీరు ఆల్రెడీ మనకు మన ప్రణణ్య ఎడ్యుకేషన్ ఛానల్ యాప్ నందు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇవ్వడం జరిగింది అలాగే పెరుగుదల వికాసాలకు సంబంధించిన మెటీరియల్ని నేను సొంతగా రాశాను ఆ మెటీరియల్ని కూడా ఆ యొక్క యాప్లో పొందుపరచడం జరిగింది సో కాబట్టి మీరు క్షుణ్ణంగా దాన్ని నోట్ చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అలాగే ఇప్పుడు వైయక్తిక భేదాల గురించి మాట్లాడుతూ ఉంటే వైయక్తిక భేదాలను ప్రభావితం చేసే కారకాల్లో యాప్టిట్యూడ్ అభిరుచులు వైఖరులు అలవాట్లు ప్రజ్ఞ సృజనాత్మకత విలువలు ఉద్వేగ ఉత్సాహాలలో దశలు స్వీయ భావన సాధన నీటిగా ఇచ్చారు ఇక్కడ జాగ్రత్తగా చూస్తే దాంట్లో ఉన్న అంశాలన్నింటినీ కూడా విడివిడిగా ఇచ్చారు అందులో నెంబర్ 1 ప్రజ్ఞ సో ప్రజ్ఞ యొక్క భావన అర్థము నిర్వచనాలు
ప్రజ్ఞ యొక్క నిర్వచనాలు ఇప్పుడు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇంతకుముందు జస్ట్ ప్రజ్ఞ అని వదిలిపెట్టేవారు. సో ఇప్పుడు నీట్గా ఇచ్చారు ప్రజ్ఞ నిర్వచనాలు, ప్రజ్ఞ యొక్క రకాలు, ప్రజ్ఞ సిద్ధాంతాలు, ప్రజ్ఞను మాపనం చేయడం, ప్రజ్ఞా పరీక్షలు, ప్రజ్ఞాలబ్ధి, ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ, ప్రజ్ఞా పరీక్షలు. సో ప్రజ్ఞాలబ్ధి వర్గీకరణ మీకు తెలుసు అండి, ప్రజ్ఞాలబ్ధి ఆధారంగా ఇంటెలిజెంట్ కోఎఫిషియంట్ ఆధారంగా మీరు దాన్ని కొంత తక్కువగా ఉంటే 20% తక్కువ ఉంటే 3లని, అలాగే అల్పబుద్ధులని. సో ఇవన్నీ మనం ఆ యొక్క వర్గీకరణ కూడా గుర్తుపెట్టుకోవాలి. అలాగే ప్రజ్ఞా పరీక్షలను, అలాగే ప్రజ్ఞ దానివల్ల ఉపయోగాలను కూడా మీరు చదవాల్సిన అవసరం ఉంది. అలాగే నెక్స్ట్ వన్ సహజ సామర్థ్యాలు, రైట్. సహజ సామర్థ్యాల యొక్క భావన, అర్థము, నిర్వచనాలు కూడా ఇచ్చారు. సో ఇప్పుడు మనం జాగ్రత్తగా చూస్తే గతంలో నిర్వచనాలని 1, 2 మాత్రం చదివేవాళ్ళం. ఇప్పుడు నిర్వచనాలని మీద క్షుణ్ణంగా అధ్యయనం చేయాల్సిన అవసరం ఉంది. సో సహజ సామర్థ్యాల యొక్క లక్షణాలు, సహజ సామర్థ్య పరీక్షలు, వాటి యొక్క ఉపయోగాలు, అలాగే ఆసక్తి, అభిరుచి, యాప్టిట్యూడ్ సంబంధించినవి, వాటి యొక్క అర్థము, నిర్వచనాలు, అలాగే విద్యార్థుల్లో ఆసక్తిని, అభిరుచి పెంపొందడానికి అవసరాలు, వైఖరులు, నెక్స్ట్ సృజనాత్మకత, వీటన్నిటికి సంబంధించి ఆ భావన, అర్థ నిర్వచనాలు చదవాలి. నెక్స్ట్ ఇప్పుడు కొత్తగా ఇచ్చిన దాన్ని జాగ్రత్త చూడండి. కొత్తగా ఇప్పుడు ఏమి ఇచ్చారంటే చింతన లేదా ఆలోచన, థింకింగ్ అని ఇచ్చారు. సో ఇది బాల్యద నిర్మాణం అని ఇప్పుడు మేము చెప్తున్న డిఎడ్ బుక్లో దానికి ప్రత్యేకంగా స్పష్టంగా రాసింది. సో దాన్ని మీరు చదవడానికి ప్రయత్నం చేయండి. పుస్తకం ప్రామాణికంగా తీసుకోండి, తప్పనిసరిగా ఆ పుస్తకాన్ని కొనండి. అలాగే ఏవైనా మెటీరియల్ మీరు మైటీ మెటీరియల్స్ చాలా ఉంటాయి, ఆ మెటీరియల్స్ కూడా కొనుక్కోవడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇక్కడ చూస్తే ఆలోచన, వివేచన లేదా విచక్షణ, వివేకం, అలాగే స్వబుద్ధి, దాన్ని మెటాకాగ్నిషన్ అంటారండి. సో వీటిని మనకి ఇవ్వడం జరిగింది కొత్తగా. సో ఇప్పుడు ఈ మూడిటి గురించి యొక్క భావనలు, నిర్వచనాలు, అర్థము, రకాలు, తరగతి గదిలో వాటిని ఏ విధంగా అన్వయించాలి, ఇవన్నీ కూడా నేర్చుకోవాలి. సో ఇప్పుడు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొత్తగా వచ్చిన దాంట్లో మన వైయక్తిక భేదాలనే కాన్సెప్ట్లో ఆలోచన, వివేచన లేదా విచక్షణ, స్వబుద్ధి లేదా మెటాకాగ్నిషన్ అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టు. సో ఇవి మనకు కొత్తగా ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ మూర్తిమత్వ వికాసంలో. సో మూర్తిమత్వ వికాసంలో మూర్తిమత్వ భావన, మూర్తిమత్వం యొక్క అర్థము, మూర్తిమత్వ లక్షణాలు, మూర్తిమత్వ కారకాలు, మూర్తిమత్వ సిద్ధాంతాలు, అంటే మూర్తిమత్వాన్ని అర్థం చేసుకునేటప్పుడు దీన్ని పర్సనాలిటీ అంటాం. ఆ పర్సనాలిటీలో మనకి ఏమొస్తున్నాయంటే కృష్మర్ వర్గీకరణ, ఇట్లా లంబకృషికాయలు ఇలాంటివన్నీ వస్తాయి. సో అలాంటి వర్గీకరణ గతంలో వాటి గురించి ఒకసారి అడగలేదు, కానీ ఇప్పుడు వాటి గురించి అడగకపోయినప్పటికీ దాని గురించి మనం చదవాల్సిన అవసరం ఉంది. సో మూర్తిమత్వ కారకాలు, దాని గురించి మూర్తిమత్వ సిద్ధాంతాలు, ఇందాక చెప్పాం కదా ఎరిక్సన్ సిద్ధాంతము మూర్తిమత్వ సిద్ధాంతాల్లో ఒక భాగమే. సో కాబట్టి మూర్తిమత్వ సిద్ధాంతాలు కూడా చదవాలి. మూర్తిమత్వాన్ని మంపనం చేయటము, ప్రక్షేపక పరీక్షలు, అప్రక్షేపక పరీక్షలు లేదా ప్రక్షేపకం కాని పరీక్షలు పద్ధతులు ఇవి కూడా చదవాలి. వాటితో పాటుగా మానసిక ఆరోగ్యము, సర్దుబాట్లు, ప్రవర్తన సమస్యలు, ముఖ్యంగా సంఘర్షణలు, ఒత్తిడి, కుంటనము, వ్యాకులత, ఆతృత, విషమయోజనం ఇలాంటివన్నీ కూడా మనం చదవాలి. ఎక్కువగా రక్షక తంత్రాలనే టాపిక్ మీద దృష్టి మీరు కేంద్రీకరించండి. తప్పనిసరిగా మీరు మంచి మార్క్ అక్కడ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి మిత్రులారా, ఇవి మూర్తివత్వానికి సంబంధించింది. అలాగే గతంలో కూడాను శిశు వికాస అధ్యయన పద్ధతులు అనే విషయం మీరు గమనించుంటారు. ఇది గతంలో విద్యా మనోవైజ్ఞాన శాస్త్రం అనే టెక్స్ట్ బుక్లో ఉంటుంది. అలాగే పోయినసారి టెట్ కమ్ టీఆర్టీలో ఇది ఇవ్వలేదు, కానీ టెట్లో అడిగారు. సో కాబట్టి మీరు వికాస అధ్యయన పద్ధతులు, వికాస ఆటంకాలు అంటే దాంట్లో మొత్తం పద్ధతులు ఉన్నాయండి. అంతరిక్షణ పద్ధతి, పరిశీలన పద్ధతి, పరిపృచ్ఛ పద్ధతి, వ్యక్తి అధ్యయన పద్ధతి, ప్రయోగాత్మక పద్ధతి, అలాగే క్రాస్ సెక్షనల్ సంకీర్ణ విభాగ పద్ధతి, మొత్తం 7 పద్ధతుల్లాగా ఉన్నాయి. ఆ పద్ధతులన్నింటినీ కూడా మీరు అవపోసాన పట్టాల్సిన అవసరం ఉంది. సో ఇది మనకి యూనిట్ 1కి సంబంధించిన విషయాలు. సో కాబట్టి యూనిట్ 1లో ఎటువంటి సిలబస్ వచ్చినా కానీ దాదాపు మనకి 30 మార్కులలో 24 మార్కులు సైకాలజీ, అంటే యూనిట్ 1 యూనిట్ 2కు సంబంధించి ప్రశ్నలు అడుగుతారు. సో యూనిట్ 1 యూనిట్ 2లో కూడా యూనిట్ 1లో దాదాపు 10 నుంచి 12 మార్కులు అడిగే అవకాశం ఉంటుంది. అలాగే యూనిట్ 2 అంటే అభ్యసనం, సో జాగ్రత్త చూడండి. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అయిన టాపిక్ అని చాలామంది చెప్తూ ఉంటారు. కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ 1 అభ్యసనని అవగాహన చేసుకోవటం, ఇది యూనిట్ 2. దాదాపు దీంట్లో నుంచి ఒక 12 నుంచి 14 మార్కులు అలా వస్తుంటాయనేసి మనం అంచనా వేయవచ్చు గతంలో జరిగిన పేపర్స్ని పరిశీలిస్తే కనుక. సో కాబట్టి యూనిట్ 2లో అభ్యసనంలో చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. మన యూట్యూబ్లో కూడా, మన ప్రణాన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్లో కూడా చాలా అభ్యసనానికి సంబంధించి కొన్ని వీడియోస్ నేను చేయడం జరిగింది. చాలా జాగ్రత్తగా వాటిని మీరు ప్లేలిస్ట్లోకి వెళ్ళి సైకాలజీని కొట్టగానే మీ యొక్క ఆ వీడియోస్ కూడా వస్తే జాగ్రత్త చూడండి.
నెక్స్ట్ దీంట్లో అభ్యసనంలో అభ్యసనం యొక్క అర్థము భావన నిర్వచనాలతో పాటుగా అభ్యసన కారకాలు చదువుకోవాలి. అంటే అభ్యసన కారకాలు అంటే వ్యక్తిగత సంబంధమైనవి, అలాగే పరిసర సంబంధమైన కారకాలు ఉంటాయి, అనువంశికత పరిసరాలు ఇవన్నీ కూడా, వాటి యొక్క విషయాలు చదువుకోవాలి. అభ్యసన రంగాలు ఇది మనకి ట్రై మెథడ్స్లో, అంటే మెథడాలజీ ఆ విధంగా ఏ విధంగా చదువుతాము, గణితం కానీ పరిసరాల విజ్ఞానం సైన్స్ సోషల్ ఇవన్నిటిలో మనం జ్ఞానాత్మక రంగము, భావేశ రంగము, మానసిక చలనాత్మక రంగము ఇవన్నీ చదువుకుంటాం. సో అవే అక్కడ చదువుతాం కాబట్టి ఇక్కడ పెద్దగా ప్రత్యేకంగా చదవాల్సిన అవసరం లేదు. కాబట్టి ఒకే ఎగ్జామ్ కాబట్టి మనం ఈజీగా మార్క్స్ గెయిన్ చేసుకోవచ్చు. సో అభ్యసన రంగాలనే వాటి మీద దృష్టి కేంద్రీకరించాలి. అలాగే ప్రేరణ, ప్రేరణ అంటే దాంట్లో మీకు ఒక వ్యక్తి ప్రేరేపించబడటం, మాస్లో అబ్రహాం మాస్లో అవసరాల పాత్ర. సో ఆయన ఒక సిద్ధాంతానికి కనిపెట్టడం జరిగింది, అవసరాల సిద్ధాంతం. ఆ అవసరాల సిద్ధాంతాన్ని కూడా నేర్చుకోవాలి. అలాగే ఇక్కడ కొత్తగా మనం గమనిస్తే గతంలో ఈ భావన అనే కాన్సెప్ట్ లేదు. సో ఇప్పుడు భావన అనే కాన్సెప్ట్ పెట్టారు. సో ఈ భావన అనే దాని ఏమైతే సైడ్ హెడ్డింగ్ డిఎడ్ టెక్స్ట్ బుక్లో ఉందో అదే సైడ్ హెడ్డింగ్ దింపారండి. సో కాబట్టి మీరు కంగారు పడాల్సిన అవసరమే లేదు. సో ఆ భావన అనే కాన్సెప్ట్ చదువుకోవాలంటే మీరు టెక్స్ట్ బుక్ తీసుకోండి, అక్కడ భావనలో నీట్గా ఇచ్చారు. సో గతంలో అంటే 2018లో ఈ యొక్క కాన్సెప్ట్ లేదు, కానీ కొత్తగా కేంద్రీకరించబడింది లేదా కొత్తగా జోడించబడింది అని భావన. సో భావనోద్భవము, విద్యార్థుల్లో భావనాత్మక వికాసాల కల్పనకి ఉపాధ్యాయుడు ఏం చేయాలి, ఉపాధ్యాయుల పాత్ర ఏంటి, అలాగే ప్రత్యక్షము. సో ఇక్కడ భావన ప్రత్యక్షం అనే కాన్సెప్ట్ కూడా మీరు కొత్తగా యాడ్ చేసినవి అని గుర్తుపెట్టుకోండి. సో ప్రత్యక్షం పర్సెప్షన్ అంటాం ఇంగ్లీష్లో. ఈ పర్సెప్షన్ యొక్క భావన, అర్థము, నిర్వచనాలు, అలాగే దాని యొక్క లక్షణాలు ఇవన్నీ మీరు చదవాలి. సో వైయక్తిక భేదాల్లో ఆలోచన, వివేచన, ప్రత్యక్షము అక్కడ ఎట్లా ఉందో ఇక్కడ కూడా, ఇక్కడ మనకి విభావన ప్రత్యక్షం, అక్కడ ప్రత్యక్షం లేదండి, ఇక్కడ మాత్రం అభ్యసనంలోనే ప్రత్యక్షం ఉంది. సో ప్రత్యక్షం పర్సెప్షన్ అనే విషయాన్ని కూడా మీరు గుర్తుంచుకొని చదవాలి. అలాగే మనకు సంజ్ఞానాత్మక వికాసంలో అంటే అభ్యసన సిద్ధాంతాలు మనం చదివినట్లు వికాస సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ వికాస సిద్ధాంతంలో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం పియాజే ప్రయత్నించినప్పుడు అప్పుడు అక్కడ కూడా ప్రత్యక్షం అనే దాని గురించి మాట్లాడతాం. అలాగే ఇక్కడ కూడా మనం ప్రత్యక్షం, అది రెండు సేమ్ టాపిక్స్ కాబట్టి అక్కడ మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే స్మృతి విస్మృతి అభ్యసన బదలాయింపు, అభ్యసన సిద్ధాంతాల్లో కూడాను మొత్తం ఐదు వాదాల లెక్కన ఇవ్వటం జరిగింది, నాలుగు వాదాలు. అందులో ప్రవర్తనవాదంకు సంబంధించి స్కిన్నర్ అంటే పావులో ఫస్ట్ ప్రవేశపెట్టిన శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, స్కిన్నర్ ప్రవేశపెట్టిన కార్యసాధక నిబంధన సిద్ధాంతము, తారండైకు ప్రవేశపెట్టిన యత్నదోష అభ్యాస సిద్ధాంతము, ఈ మూడు కూడాను ప్రవర్తనవాదానికి సంబంధించినవి. సో కాబట్టి ప్రవర్తనవాదానికి సంబంధించిన ఈ సిద్ధాంతాలన్నీ కూడా అంటే పావులో శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము, కార్యసాధన సిబ్బందము సిద్ధాంతము, అలాగే తారండైకి పెట్టిన యత్నదోష అభ్యాస సిద్ధాంతం కూడా మీరు చదవాలి. అలాగే గెస్టాల్ట్ వాదానికి సంబంధించి కోహిలర్ సిద్ధాంతము, అంతర్దృష్టి అభ్యాస సిద్ధాంతం, కోఫ్కా పెట్టిన అభ్యాస సిద్ధాంతం. ఇంకా మనకు టెక్స్ట్ బుక్లో కోఫ్కా సిద్ధాంతం గురించి ఇవ్వలేదు, కానీ మీరు కోఫ్కా సిద్ధాంతం గురించి కూడా చదవాలి, మెటీరియల్స్లో ఉంటుంది. అలాగే మీరు దానికి సేకరించు గతంలో ఉన్న టెక్స్ట్ బుక్స్లో ఉంటుంది కాబట్టి చూసి సేకరించుకోవాలి. అలాగే బండూరా పరిశీలన సిద్ధాంతం కూడా మీరు చదవాలి. నిర్మాణాత్మక వాదంలో ఇప్పుడు పియాజే మనకు విషయం పియాజే సిద్ధాంతము, అదే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం, వైగార్స్కి యొక్క సిద్ధాంతాలు కూడా మనం చదవాలి. సో సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతాలు నిర్మాణాత్మక వాదంలో వస్తాయి. అలాగే బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం, ఇది గతంలో చదవాలన్నా వద్దా అనేసి చాలా కన్ఫ్యూజ్లో ఉండి అప్పుడు ఇవ్వలేదు అనుకున్నారు, కానీ ఇప్పుడు నీట్గా ఇచ్చారు. బ్రూనర్ శిక్షణ సిద్ధాంతం కూడా చదవాలి. ఇదే బ్రూనర్ శిక్షణ సిద్ధాంతము మనకి యూనిట్ 3లో అంటే పెడగాజీలో కూడా ఇచ్చారు. సో కాబట్టి అక్కడ మనం బోధనా శిక్షణ సిద్ధాంతం చదవాల్సిన అవసరం ఉంది, కాబట్టి దీని మీద దృష్టి కేంద్రీకరించారు. సో రెండు చోట్ల ఇవ్వటం జరిగింది. సో ఇది మనకి అభ్యసనానికి సంబంధించి, అభ్యసనం అనే యూనిట్కి సంబంధించిన విషయాలు. సో ఈ మొత్తం యూనిట్ 2లో దాదాపు గత ప్రశ్నాపత్రాలను కనుక పరిశీలిస్తే 12 నుంచి 14 ప్రశ్నలు అడుగుతున్నారు. సో మొత్తం మీద యూనిట్ 1 యూనిట్ 2 ఈ రెండింటిని కలిపి 24 ప్రశ్నలు మనకు సైకాలజీ నుంచి రావడం జరుగుతుంది. కాబట్టి మిత్రులారా, వీటిని జాగ్రత్తగా రాసుకున్నారని నేను అనుకుంటున్నాను. జాగ్రత్తగా మీరు అవపోసన పట్టండి, ప్రతి టాపిక్ మీద నోట్స్ ప్రిపేర్ చేసుకోండి. అలాగే నోట్స్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత మీరు ప్రాక్టీస్ ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. అంటే ముందు మీరు టెక్స్ట్ బుక్లో చదువుతారు, ఆ టెక్స్ట్ బుక్లో చదువుకున్న దాన్ని నోట్స్ ప్రిపేర్ చేసుకుంటారు, ఆ నోట్స్ ప్రిపేర్ చేసిన తర్వాత ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి. సో ఇప్పుడు ప్రాక్టీస్ టెస్ట్ రాయాలి అంటే మనం ప్రతి టాపిక్ వైజ్గా ఒక 20 నుంచి 30 ప్రశ్నలతోటి నేను ప్రణణ ఎడ్యుకేషన్ ఛానల్లో మంచి బిట్స్, నాణ్యమైన ప్రశ్నలతో, కాపీ పేస్ట్ ప్రశ్నలతో కాకుండా సొంతంగా విద్యార్థి లేదా ఏ విధంగా టెస్టులలో అడుగుతున్నారో అప్లికేషన్ టైప్ ప్రశ్నలతోటి ఇవ్వడం జరిగింది కోసా. కాబట్టి యాప్ మీరు డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది, ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఎక్కించుకోవడానికి డౌన్లోడ్ చేసుకొని అలాగే ఆ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేయడానికి ప్రయత్నం చేయండి.
నెక్స్ట్ ఇప్పుడు మనం మూడో దానిలోకి వద్దాం పెడగాగి దాన్నే మనం బోధన శాస్త్ర అవగాహన ఓకే జాగ్రత్త చూడండి నాన్న మీరందరూ చాలా జాగ్రత్తగా వింటున్నారు చాలా జాగ్రత్తగా రాసుకుంటున్నారు వెరీ గుడ్ నాన్న సరే ఇప్పుడు బోధన శాస్త్ర అవగాహనలో బోధన మరియు అభ్యసనం అభ్యాసకులతో దాని సంబంధం గతంలో కూడా ఇది ఎటువంటి మార్పు లేదండి ఎందుకంటే ఆ సమ్మిళిత విద్య ఆ విలీన విద్య ఆ ఇలాంటివన్నీ కూడా ప్రత్యేక అవసరాలు గల పిల్లలకి ఎటువంటి విద్య అందించాలి ఇవన్నీ గతంలో ఏమైతే ఉన్నాయో అభ్యాసకుడితో అభ్యాసకునితో ఎటువంటి సంబంధం ఉంది అలాగే వ్యవస్థీకృత అభ్యసనంలో బోధనా దృక్పథాలు అభ్యసన అలవాట్లు అసమ సమూహాల తరగతులు ఇవన్నీ కూడా ఉన్నాయి అలాగే తరగతుల అభిరుచులు అసమ సమూహాలు ఇక్కడ జాగ్రత్త చూడండి బృందర శిక్షణ సిద్ధాంతం మళ్ళా ఇవ్వడం జరిగింది బోధనలోని దశలు అంటే పూర్వబోధన బోధన అంతర్ దశలు ఇలాంటివన్నీ కూడా ఈ యొక్క దీంట్లో ఇచ్చారు తరగతిగత నిర్వహణ అలాగే ఇవన్నీ ఇచ్చారు నెక్స్ట్ ఇక్కడ మనం చేస్తే యూనిట్ 4 అనేది ICTA దీని గురించి మనం చాలా చక్కగా మాట్లాడుకోవాలి ఎందుకంటే అసలు ICTA అనేది గతంలో ఇవ్వనే ఇవ్వలేదండి అసలు ICT అనే టాపిక్ అనేది 2018 టెట్కు సంబంధించి లేదా టెట్కమ్ టీఆర్టీ జరిగిన 2018లో కూడా ఇవ్వలేదు గతంలో ఎప్పుడు ఇవ్వలేదు ఇప్పుడు కొత్తగా ప్రవేశపెట్టిన ఒక టాపిక్ ఏంటి అంటే ICT ఈజ్ నథింగ్ బట్ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ సో సమాచార సాంకేతిక భావం ఇవన్నీ సో ఇవన్నీ కూడా ఆ ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి ఇప్పుడు మన డిఎడ్ మీరు అందరూ రాసి ఉంటారు డిఎడ్ టెక్స్ట్ బుక్లో పేపర్ ఆరో దాంట్లో 4వ యూనిట్ 5వ యూనిట్ ఆ రెండింటిని సేమ్ యాజ్ టీజ్గా అండి అంటే సైడ్ హెడ్డింగ్స్తో సహా దింపేశారు సో కాబట్టి మీరు కొత్తగా ఇప్పుడు ఇది ఎక్కడుందో ఏ బుక్ చదవాలో ఏ పుస్తకం చదవాలనుకొని కంగారు పడాల్సిన అవసరం లేదు మీరు ఆ యొక్క పేపర్ 6లో ICT ఉంది సమాచార సాంకేతిక ప్రసరణ అని సో 5వ అధ్యాయాన్ని మీరు క్షుణ్ణంగా అధ్యయనం చేయండి సో తప్పనిసరిగా మంచి మార్కులు గెయిన్ చేసుకునే అవకాశం ఉంది సో కాబట్టి మిత్రులారా ఎక్కడో ఉందని మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు ఈ యొక్క పుస్తకాన్ని కూడా మన ప్లేస్టోర్లో మన యొక్క ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ యాప్ నందు నేను ఉంచడం జరిగింది మీరు ఒకవేళ టెస్ట్లో కనుక మీరు బై చేసినట్లుగైనా కానీ అయినా కానీ ఆ యొక్క ICT మెటీరియల్ని ICT టెక్స్ట్ బుక్ని మీరు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి మార్కెట్లో టెక్స్ట్ బుక్ ఉంటుంది అలాగే మన యొక్క ఫ్రీ స్టడీ మెటీరియల్స్లో కూడా మన యాప్ డౌన్లోడ్ చేసుకున్నట్టయితే దాంట్లో కూడా ICT మెటీరియల్ ఇవ్వడం జరిగింది అలాగే మన ప్రణన్య ఎడ్యుకేషన్ ఛానల్ యాప్స్ నందు కానీ APHGT ప్రావీణులు అనే టెలిగ్రామ్ గ్రూప్లో కూడా ఈ యొక్క దాన్ని పొందుపరచడం జరిగింది సో మీరు దాన్ని ఈజీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు సరే ఇప్పుడు ICTలో ఇక్కడ మనం గమనిస్తే కంప్యూటర్ హార్డ్వేర్ కానీ ఇంటర్నెట్ కానీ టెక్స్ట్ బుక్స్ ఏ విధంగా ప్రిపేర్ చేయాలి దాని యొక్క ఉపకరణాలు ఎటిక్విట్స్ అలాగే ICT ఆధారిత అభ్యాసం ఎందుకంటే ఈరోజు కరోనా రావటం వల్ల చాలామంది విద్యార్థులు అనేవాళ్ళు ఆఫ్లైన్ ఎడ్యుకేషన్ రావట్లే సో అందుకోసం ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెంట్ ఇస్తుంది ఎందుకంటే కార్పొరేట్ స్కూల్స్ అన్నీ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్కి ఇంపార్టెన్స్ ఇస్తుంది కాబట్టి సో ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఆ స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది సో కాబట్టి ప్రతి విద్యార్థి ఉపాధ్యాయ విద్యార్థి కంపల్సరీ దాని మీద ఒక మంచి పట్టు సాధించాలనే ఉద్దేశంతో ఈ బిట్లు అడిగే అవకాశం ఉంది కాబట్టి ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీకి సంబంధించి మీరు నేర్చుకోవాలి అలాగే ICTB అండి ICTB 2వ 5వ యూనిట్ అనమాట అంటే మీరు డిఎడ్ టెక్స్ట్ బుక్లో పేపర్ 6వ సంబంధించి 5వ యూనిట్ చివరి యూనిట్ అది అక్కడ దాంట్లో ఉండేది ICT వనరుల అన్వేషణ కంప్యూటర్ ల్యాబ్లో సంబంధిత హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అందుబాటులో ఉన్న ICT వనరుల మూల్యాంకనము సైబర్ చట్టము రక్షణ ప్రీవేర్లు ఇవన్నీ కూడా పోర్ట్ఫోలియోలో అలాగే పాఠశాల సబ్జెక్టులో బహుళ మాధ్యమ పాఠ్యాల తయారీ ప్రణాళిక రచన అలాగే ఉపాధ్యాయులకు వృత్తిపరమైన అభివృద్ధికి ఆన్లైన్ అభ్యసన కోర్సులు సంబంధం కలిగిన సమూహం ద్వారా నిరంతర వృత్తి కోర్సు ఇవన్నీ కూడా సార్వత్రిక విద్యావనంలో ICT ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా ఈ ICT అనే చాప్టర్లో మనం చదవాల్సిన అవసరం ఉంది అలాగే దీనికి సంబంధించి మూల్యాంకనం నిరంతర సమగ్ర మూల్యాంకనం గతంలో ఉంది ఇప్పుడు కూడా అదే టాపిక్ వస్తుంది ఇంకా జాగ్రత్తగా గమనిస్తే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటి అంటే NCF 2005 విద్యా హక్కు చట్టం 2009 దృక్పథంలో బోధన అభ్యసన ప్రక్రియ ఇది గతంలో 2018 టెట్లో కూడా ఉంది ఇప్పుడు కూడా ఉంది ఇప్పుడు కొత్తగా చేర్చింది ఏంటి అంటే జాతీయ విద్యా విధానం 2020 సో NEP 2020 సో NEP 2020 ప్రకారం మీ అందరికీ తెలుసు గతంలో ఉన్న విద్యా విధానం 10+2+3 మరి ఇప్పుడు ఏ విద్యా విధానం మారింది 5+3+3+4 మారింది సో కాబట్టి ఈ యొక్క విద్యా విధానం గురించి చదువుకోవాల్సిన అవసరం ఉంది అందులో కూడాను మీరు NEP మొత్తం చదవాల్సిన అవసరమే లేదు దాంట్లో నీట్గా ఇచ్చారు ECCE అంటే ఎర్లీ చైల్డ్హుడ్ స్కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే ఆ ECCE అంగన్వాడీ మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఏమి పిలుస్తారంటే అంగన్వాడీస్ అని పిలుస్తున్నారు సో ఇప్పుడు మరలా ఆ స్కూల్స్ మార్చిపోయి వైఎస్ఆర్ ఫౌండేషన్ స్కూల్స్ అంటున్నారు సో కాబట్టి వాటి గురించి మీరు చదవాల్సిన అవసరం ఉంది అవి ఏ విధంగా రన్ అవుతాయి దాంట్లో మనం ఏం చెప్పాలి ప్రిపరేటరీ స్కూల్స్ అన్నాం సో ఎర్లీ చైల్డ్ సెంటర్ ఎడ్యుకేషన్ గురించి మనం చదవాలి అలాగే
అలాగే ఉపాధ్యాయ శిక్షణ అంటే టీచర్ ఎడ్యుకేషన్ గురించి కూడా మనం చదవాలి. సో టీచర్ సెంటర్స్ గురించి చదవాలి. సో ఎన్ఈపీలో వీటిని గురించి మనం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలి. అంతేగాని కొత్తగా వేరే బుక్స్ ఏమైనా ఉన్నాయో దానికి సంబంధించిన ఆలోచన పడమాకండి. అలాగే ఇంకొక నీట్గా ఉందంటే జగనన్న విద్యా పథకాలు. సో జగనన్న మనం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవనీయ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత కొన్ని విద్యా పథకాలని ప్రవేశపెట్టడం జరిగింది. సో అందుకని ఇప్పుడు టెట్ 2021లో కూడా ఆ యొక్క సిలబస్ నీట్గా ఇవ్వడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న నూతన పాలసీలు మరియు పథకాలు అంటే ఈ విద్యా పథకాల గురించి మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇది మనకి మొత్తం 30 మార్కులకు ఉన్న సిలబస్. సో కాబట్టి ఎక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దు మిత్రులారా. మొత్తం మీద ఈ ఏమేమి మారినాయో ఒకసారి చూస్తా. టెట్ 2021 సైకాలజీకి సంబంధించి మన వైయక్తిక భేదాల్లో ఆలోచన, వివేచన, స్వబుద్ధి అనేవి మారడం జరిగింది. అలాగే అభ్యసనం అనే టాపిక్లో భావన, ప్రత్యక్షము అనే టాపిక్స్ కూడా కొత్తగా చేర్చబడటం జరిగింది. అలాగే గతంలో అలవాట్లు అనే ఒక టాపిక్ గురించి మాట్లాడాం. గతంలో అలవాటు ప్రాగ్మానికి వైయక్తిక అలవాట్లు అనే దానికి పెద్దగా చదవాలి అంటే దాని యొక్క నిర్వచనాలు భావన చదువుకోవాల్సిన అవసరం ఉండేది. కానీ దాని గురించి ఇప్పుడు ఈసారి తీసివేయడం జరిగింది. సో కాబట్టి దాన్ని మనం చదవాల్సిన అవసరం లేదు. అది ఒక మంచి వార్తగా సుపరిణామంగా మనం భావించవచ్చు. అలాగే పెడగాకి సంబంధించి కొత్తగా ఏం ప్రవేశపెట్టారంటే ICT ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. అలాగే నూతన విద్యా విధానం అంటే 2020 ఇందులో కూడా మనం ఏం చదవాలి ఇందా చెప్పాను నేను ఎల్లీ చైల్డ్ సెంటర్డ్ ఎడ్యుకేషన్ ECE మరియు టీచర్ ఎడ్యుకేషన్ మాత్రం చదవాలి. అలాగే జగనన్న విద్యా పథకాలు కొత్తగా చేర్చబడ్డాయి. ఇప్పుడు ఈ ICT గురించి మీరు కొత్తగా ఆలోచించకుండా DEd ఫస్ట్ ఇయర్లో 6వ పేపరు 4-5 అధ్యాయాలు చదివితే సరిపోద్ది. సో ఇవన్నీ కూడా ఈ సిలబస్ ప్రణాళికతో మన ప్రణణ్య ఎడ్యుకేషన్ ఛానల్ నందు మంచి నాణ్యమైన ప్రశ్నలు పరీక్షా పత్రాలు రూపొందించడం జరిగింది. ఇప్పుడు అలాగే దానికి పెరుగుదల వికాసానికి సంబంధించిన మెటీరియల్లు అలాగే మరియు ఎగ్జామ్స్ కూడా పొందుపరచడం జరిగింది. ప్రస్తుతం మనం యూనిట్ 2 అంటే వైయక్తిక భేదాలకు సంబంధించిన పరీక్షలు దాంట్లో పొందుపరుస్తున్నాం. కాబట్టి వీలైతే దాన్ని కొనుగోలు చేయండి. దాంట్లో ఎగ్జామ్స్ రాయడానికి ప్రయత్నం చేయండి. మరింత మంచి మెటీరియల్ని ఇంకా మరింత ముందుకు తీసుకెళ్ళడానికి నేను ఎప్పుడూ మీ యొక్క పక్షాన నేను ఉంటాను. సో కాబట్టి మీకు 30కి 30 మార్కులు సంపాదించే విధంగా క్వశ్చన్ పేపర్స్ రూపొందిస్తాం. అలాగే గ్రాండ్ టెస్ట్లు కూడా రూపొందిస్తాం. టెట్ నోటిఫికేషన్ పడి ఎగ్జామ్ రాసేంత వరకు కూడా మీరు దాంట్లో ఎగ్జామ్స్ ఎన్నిసార్లు అయినా రాసుకునే విధంగా ప్రస్తుతానికి 4 సార్లు పెట్టాము. సో కాబట్టి మీరు రాసిన దాన్ని మరలా చూసుకునే అవకాశం ఉంటుంది. అలాగే లీడర్ బోర్డు మీకు ఎన్ని మార్కులు వస్తున్నాయో తెలుసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు బాగా దాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఓకే అండి. సో మీరు ముఖ్యంగా వచ్చిన చివరిగా ఒక మాట ఏంటంటే చదవటం ఎంత ముఖ్యమో చదివిన దాన్ని ప్రాక్టీస్ చేయటం అంత ముఖ్యం. కాబట్టి మీరు నిజాయితీగా పోరాడండి. మీ వెంటనే నేను ఉంటాను. కాబట్టి మీ విజయ సాధనకి మీ యొక్క గెలుపు బాటకి పరుస్తానని హామీ ఇస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద బెస్ట్. మీ రాజేష్ వి.